Hi friends, welcome to Swami Current Affairs Classes YouTube channel. ఈ రోజు మనం ఇప్పుడు చెప్పుకునే వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. అదేంటంటే ఎగ్జామ్స్ అంటే స్పోర్ట్స్ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు ఈ యొక్క టాపిక్ నుంచి బిట్స్ రావడం అనేది జరిగింది. అయితే ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి బ్యాడ్మింటన్ టోర్నీగా ఒక టోర్నీ పిలుస్తారు. ఆ టోర్నీ ఏంటంటే 2021 మార్చ్ 21న ఫైనల్ అనేది జరిగింది. ఆ 2021 మార్చ్లో జరిగినటువంటి ఆ టోర్నీ అంటే ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీయే ప్రపంచంలో అతి పురాతనమైన బ్యాడ్మింటన్ టోర్నీగా చెప్పి పిలుస్తారు. ఆ టోర్నీలో విన్నర్స్ ఎవరు, రన్నర్స్ ఎవరు, అసలు ఆ టోర్నీ ఎప్పుడు ప్రారంభమైంది, అయితే ఆ టోర్నీలో ఇండియా నుంచి గోల్డ్ మెడల్స్ సాధించి భారతదేశానికి స్వర్ణ పథకాలు అందించినటువంటి క్రీడాకారులు ఎవరు అనేది ఈరోజు క్లాస్లో మనం చూసుకుందాం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అయితే ఈ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఏంటంటే ప్రపంచంలో అతి పురాతనమైన బ్యాడ్మింటన్ టోర్నీగా పిలుస్తారు. అతి పురాతనమైన బ్యాడ్మింటన్ టోర్నీ అంటే బ్యాడ్మింటన్ గేమ్లోనే అతి పురాతనమైన టోర్నీగా ఈ యొక్క ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీని పిలుస్తారు. ఈ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ అనేది ఇంగ్లాండ్లో జరుగుతుంది. అయితే ఈ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ అనేది మనం గమనించినట్లయితే 1898లో ప్రారంభమైంది. 1898లో ప్రారంభం కావడం అనేది జరిగింది. అయితే ఈ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ అనేది 2021 మార్చ్ 21న ఫైనల్ జరిగింది. 2021 మార్చ్ 21న ఫైనల్ అనేది జరిగింది. అయితే ఎన్నోది 2021లో జరిగినటువంటి ఎడిషన్ ఎన్నోది అంటే 113వ ఎడిషన్ గా మనం చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు భారతదేశం నుంచి ఈ యొక్క ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీని సాధించినటువంటి విజేతలు ఎవరంటే భారత నుండి స్వర్ణం సాధించిన క్రీడాకారులు ఎవరైనా ఉన్నారు అంటే ఇద్దరు క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ఏంటంటే ప్రకాష్ పదుకునే అనేటువంటి ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ 1980లో భారతదేశానికి ఫస్ట్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ యొక్క గోల్డ్ మెడల్ అందించడం జరిగింది. సెకండ్ ఎవరంటే పుల్లెల గోపీచంద్ అనేటువంటి ఈయన భారతదేశానికి 2001లో గోల్డ్ మెడల్ అనేది ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ నుంచి గోల్డ్ మెడల్ అందించడం జరిగింది. వీళ్ళు తప్పించి ఇంకెవరు కూడా ఈ టోర్నీలో ఇప్పటి వరకు గోల్డ్ మెడల్ అనేది సాధించడం లేదు. ఇండియా నుండి ఎవరు సాధించలేదు. అయితే 2021లో ఈ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ సూపర్ సిరీస్ అనేది విజేతలుగా నిలిచినటువంటి వారు ఎవరైనా ఉన్నారని చూసుకున్నట్లయితే 2021 ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారంటే వెరీ ఇంపార్టెంట్ లీ జీజియా అనేటువంటి ఆయన ఏంటంటే ఈ యొక్క 2021 పురుషుల సింగిల్స్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ విజేతగా నిలిచాడు. ఈయన మలేషియా దేశానికి చెందినటువంటి బ్యాడ్మింటన్ ప్లేయర్. రన్నర్ గా నిలిచినటువంటి ప్లేయర్ ఎవరంటే విక్టర్ అక్సెల్సన్. ఈ విక్టర్ అక్సెల్సన్ ఏంటంటే డెన్మార్క్ దేశానికి చెందినటువంటి ప్లేయర్. ప్రస్తుతం బ్యాడ్మింటన్ నెంబర్ 1 ర్యాంకర్ ఎవరంటే విక్టర్ అక్సెల్సన్ గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ 2021 ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విజేత గోల్డ్ మెడలిస్ట్ ఎవరంటే వెరీ ఇంపార్టెంట్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది ఎవరంటే నొజోమి ఒకహురా అనేటువంటి ఈ ప్లేయర్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ జపాన్ దేశానికి చెందినటువంటి బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈయన మహిళల సింగిల్స్ విజేతగా నిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ రన్నర్ గా నిలిచింది ఎవరంటే పోర్న్ పావి చో చువాంగ్ అనేటువంటి
ఆ మహిళా ప్లేయర్ పోర్న్ పావి చో చువాంగ్ అనేటువంటి ప్లేయర్ ఎవరంటే థాయిలాండ్ దేశానికి చెందినటువంటి మహిళా ప్లేయర్ థాయిలాండ్ దేశానికి చెందిన మహిళా ప్లేయర్ ఎవరంటే రన్నర్ గా నిలవడం అనేది జరిగింది. అయితే మన ఇండియా నుంచి ఎవరు కూడా ఈ యొక్క 2021 బ్యాడ్మింటన్ టోర్నీలో మన ఇండియా నుంచి ఎవరు కూడా కనీసం క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళారు, కానీ సెమీఫైనల్ కూడా వెళ్ళలేకపోయారు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇంపార్టెంట్ క్లాసు. నెక్స్ట్ మరొక కొత్త క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.